నా పేరు వేముల వెంకటప్ప అండి. మా నాన్నగారి పేరు వేముల నల్గొండయ్య. మాది కంకిపాడ మండలం పునాపాడ గ్రామం కృష్ణా జిల్లా. అయితే నందిగం గ్రామానికి మా చెల్లెల్ని ఇచ్చామండి, మా పెద్ద చెల్లెల్ని. విషయం ఏం జరిగిందంటే 1/1/2023 సాయంత్రం 6 గంటలకి మా బామర్దోల చెల్లోళ్ళ ఆయనది కంకిపాడు, వాళ్ళకి మా చెల్లోళ్ళ మరదలకి ఫ్యామిలీ గొడవలు ఉండగా వాళ్ళ భర్తని అతను నాకు ఫోన్ చేసి మీ చెల్లి తలకాయ పగిలింది అని నాకు ఫోన్ చేశారు. ఆ నిమిత్తంలో సాయంత్రం 6 గంటలకి కింగుపాడు నుంచి బయలుదేరి గబగబా నందిగం వచ్చాము. నందిగం రాగానే వాళ్ళు గొడవ ఆడుకుంటున్నారు. మా చెల్లి అయితే బాగానే ఉంది, బాబు మేము గొడవలు వచ్చేవాళ్ళం కాదు, ఏం కాదు, మీరు గొడవలాడు మాకెందుకు, మా పిల్ల బాగుందని చెప్పి మేము వచ్చే లోపల గొడవ ఆడి వాడు వెళ్ళిపోయారు. మేము అందరూ శ్రద్ధ చెప్పి మీరు నిదానికి ఇంటికి బయలుదేరి వచ్చే లోపల మన నందిగం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గారు జీబీఎస్కి వచ్చి మా నాన్నగారు హార్ట్ పేషెంట్ అయి ఉన్నాడు, మా చెల్లెళ్ళ అమ్మాయిని ఆ షాప్ దగ్గరికి ఎత్తుకొని తీసుకొస్తే అరే నా కొడక ఏ ఊరని అడిగాడు. సార్ నా కొడక గిటక అనమాకండి, మాది కంకిపాడు సార్ అన్నాడు. కంకిపాడు నుంచి వచ్చి ఇక్కడ కొడతానికి ఏంటనే విషయం తెలవకుండా మా నాన్న ఎంజిగ్రామ్ హార్ట్ పేషెంటు సార్, చంపకేసి కొట్టక హార్ట్ పేషెంట్ అని చెప్పినా సరే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నా కొడక అని చెప్పి ఆ ఎంజిగ్రామ్ చేసిన అతన్ని బై హ్యాండ్తో బై స్టిక్తో గిట్ట కొద్దిగా బాల్ ఉబ్బినట్టు ఉబ్బింది. అది మన రిపోర్ట్ సార్ కూడా వీడియో పెట్టాను, ఫొటోస్ పెట్టాను. మాకు ఇక్కడికి బయలుదేరి కేసు పెడదాం వచ్చే లోపల జీబడ్డి పెట్టి స్టేషన్ మొత్తం నాదే, నా కొడకల్లారా రండి అని చెప్తే మా నాన్న కొట్టగా మా అమ్మగారి లాపుతుంటే లంజం ఉండా అని వగర లాంగ్వేజ్ మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ చేయాతే నేను దిశ యాప్కి ఫోన్ చేశాం మాకు భయం వేసి. ఈలోగా మా నాన్నగారు పడిపోగా నైటు 1 గంటకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అక్కడి నుంచి వచ్చి నిన్న 2/1/2023 మా విజయవాడ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళగా మనం మేము ఇత జరిగింది చెప్పాము. వాళ్ళు నందిగం సీఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడి మీకు సకల న్యాయం చేపిస్తామని చెప్పారు. 10 గంటలకు వెళ్ళమంటే 10 గంటలకు ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఇక్కడ కూర్చోమని చెప్పారు సార్. మాకు న్యాయం చేరుస్తుందిగా కోరుతున్నాము. మెయిన్ మా నాన్నగారికి ఆరోగ్యం నిమిత్తం బాగా కొట్టారు. మా అమ్మగారిని ఒక లేడీ అని కూడా చూడకుండా ఒక లేడీ కానిస్టేబుల్ కొట్టేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేకుండా లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా తీసుకొచ్చి ఒక్కడే ఎక్కడ పడితే అక్కడ. ఏ కారణం చేత కారణం గీరణం ఏం అడగలేదు సార్, ఊరి పేరు కంకిపాడు అని చెప్పాము కొట్టేశాడు అది సార్. గతంలో ఏమైనా ఘర్షణలు ఏమైనా ఉన్నాయా కానీ మా మీద కంప్లైంట్ ఇస్తాం కానీ మేము కంప్లైంట్ ఇస్తాం కానీ ఏమి లేదు.